జయ మార్కండ. అందరికీ ఆకలి వేస్తుంది నాకు తెలుసు, నాకు కూడా ఆకలి వేస్తుంది. నేను ఒక్కసారి నేను తీసుకోను, మళ్ళీ ఒకసారి తినకలవద్దు, ఒకసారి లాగా అరండి. జయ మార్కండ, జయ మహర్షి. ధన్యవాదాలు. ఈరోజు పశ్చిమ భారత పద్మాచారి సంఘం తరఫున ఏడో మహాసభ జరుపుకున్నాను. ఈరోజు కార్యక్రమంలో జనసభ చాలా తక్కువ ఉంది. గత 2019లో ఏ కార్యక్రమం తీసుకున్నామో బొమ్మడాల్ గ్రౌండ్లో చాలా చక్కగా తక్కువ, చాలా జనాలు ఉన్నారు. ఈరోజు చాలామంది వస్తారని మేము అనుకున్నాము, కానీ కొన్ని రాజకీయ కారణాలు, పొలిటికల్ రీజన్స్ ఇవన్నీ అప్పుడు కూడా ఉండే. ఆ రోజు కూడా ఆడ మాస్టర్ గారు అప్పటి ఉన్నప్పుడు కూడా ఆ రోజు వచ్చాడు. చాలా జనాలు తీసుకొని బయట నుంచి వచ్చిన భాజపా కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి వచ్చారు. బయటలో మంచి మంచి హుద్దాలో పనిచేసిన వాళ్ళు మీరు విన్నారు. ఇప్పుడు నాగ్పూర్ నుంచి వచ్చారు రాజుబాబు నాగులు వారు, మా నాందేడ్ నుంచి కూడా నాగేందర్ గడ్డమ్మ, నాగనాథ్ గడ్డమ్మని అక్కడ నగర సేవకు ఉన్నాడు. అలా భార్య మరాఠవాడ మహిళా అధ్యక్షులు ఉన్నారు, ఇప్పుడు మాట్లాడారు. ఆయన కూడా చక్కగా చెప్పింది భాజపాని. చాలామంది ఇప్పుడు ఉన్నాడు కూడా, ఇప్పుడు రామచంద్ర జన్మ గారు కూడా భాజపాని, ఆయన కూడా వచ్చాడు ఈ సభలో. ఇది కుల సంఘం సభను, రాజకీయ సభ కాదు. అన్ని పార్టీల జనాలు సభ్యులు రావచ్చు. మన అఖిల భారత సంఘం ఉద్దేశం ఒకటే, కోనే కొంత పక్షాత నేత రావుద్యా, కొంత పక్షాత కార్యకర్త రావుద్యా. త్యానా జర్ టికెట్ మేళా కింద తను ఉభా రాయలా తన అతను ఏకమతానే నివ్వడం దాంతో సమాజ బాంధవాలు ఏ అప్పని నిశ్చితికెళ్ళలా కై కుండలక్ష్మి బాబు చేస్తానా సభనే ఠరావు ఎత్తలే అని త్యా సమలోచనప్పుడు కరావు. అరే ఈయనకి ఆయనకి ఇక నేను చెప్తా, మీరు అందరికీ ఒక మంచి మనుషులు వస్తాయనుకో, ఆయనకి ఈయనకి ఓట్లు ఎందుకు ఇస్తారు భయ? మనవాడికి ఇవ్వండి, మన కులమోడు ఆడ మాస్టర్ మంచి అనుభవాలు ఉన్నాయి. ఆయన చాలా పాడి చేశాడు, 3 సార్లు ఆమెదారు ఉన్నాడు ఆయన. రేపు మహేష్ అన్న పని చేయకపోతే మీరు నాకు చెప్పండి, మహేష్ అన్నకు పని చెప్పే తీసుకున్న పని నాకు అధికారం ఉన్నది ఆయనకు, నేనున్నాను మీకు మధ్యలో. ఇప్పుడు జనసభ లేరు, నేను సోలాపూర్ బాంధవులు గాడు నా నేనేం చెప్పాను. అది కొద్దిగా జనరల్ పబ్లిక్ కూడా మీరు కొద్దిగా ఇచ్చేయండి, వీలైతే పేపర్లు కూడా ఇవ్వండి మీరు నేను ఇట్లా చెప్పినాను. ఎందుకంటే రోజు రోజు మన వైభవం ఏముంటే మన సోలాపూర్ వైభవం, సోలాపూర్ వైభవం మతం అరుస్తున్నారా మీరు? ఒకప్పుడు ఖజాన్ మనవాడే, రామకృష్ణ బిజినెస్ ఉంటాడు, మంత్రి మనవాడే, మన మహాపాలికల మహాపౌరులు మనలే. ఈరోజుకి 8-9 మహాపౌరులు అయినారు మనకు. శ్రీకాంత ఎన్నామని మహాపౌరు ఏమని ఇదే భూపతి గారు నాకు ఫోన్ చేశారు, సార్ మీరు అర్జెంట్గా రావాలా, అక్కడ టికెట్ ఫైనల్ అవుతుంది, ఏమనుకో లింగాయకో బంజారు ఒక టికెట్ ఇస్తారట సార్ మీరు రండి. వెంటనే రాత్రి నేను బండి తీసుకొని పొద్దున 3 గంటలకు డైరెక్ట్గా నేను ఇంటికి కూడా వెళ్ళాను, ఇక్కడ కూడా తాగలేను. ఎందుకు మన వాళ్ళు మన సభ్యురాలకు టికెట్ ఇస్తున్నారు అంటే నాకు అభిమానం అనిపిస్తుంది. నేను వచ్చి డైరెక్ట్గా అప్పుడున్న దేశ్ముఖ్ గారు మీరు ఏం మాలకంటారు ఆయనని ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఒక్కరిని మాట్లాడి వీళ్ళ ముందాకి మాట్లాడి చేసి మరి ఇట్లా మా మహిళకు మీరు మాపూర్ చెయ్యాలా అంటే ఏమాడు కాకాజీ అతాత మళ్ళీ కాదు సమస్య సందాకాయ పని సందాకాయ ముంబైలో దానారా పని చదువుతాం మన నిరోగ్యంతో పని కృపా కరుతుంది కొనల సంగునక లీక్ కరుణ కాదు పూజాసకాయ దాకరావు చెప్పి మాన్య కడుతున్నాం. అండ్ అత్రీచ కూడా తెన్నమల పూర్ణ సంగీత కాకపోతే తుమ్మితో ఉమేదవారులో శ్రీకాంత్ని అన్నంలా అమ్మి టికెట్ చేయతో నిన్న గెత్తలే తుమ్మి కొనల సంగ కృపా కూడా ఉదయసకాయ ఇక్కడ యా శబ్ద తెన్నమల దిన అని తన పాలనకైనా దుసరా చేస్తాను పేదాలు ఖరే పైతే మాజీ పౌర ఇతర యాలో పని చెప్తా పక్షే కాయ అసదేవ సమాజాచా మహాధివేశన లేకపోతే పక్షాచా అధివేశన అయ్యే సమాజాచా అధివేశన మాత్రం పొడుతుడికి నేపని బోల్తో కితి మీద బతభేదారు అసలు. ఇప్పుడు దగ్గర కులం ఉంటాడు బతభేద అన్నాడు పక్కన ఉంటారయ్యా మాట్లాడుకోరు నన్ను వాడ చచ్చిపోతే ఇటు వస్తాడు ఇటు వచ్చిపోతే వాడొస్తాడు దత్తకునే ఆపే మరి కా ఆపన ఆపన రిలేషన్ తోడాయిస్తాం సమాజ్ కదా ఆపల సమాజ్ వైభవ హాయ్ జెవుడే లోక సంఖ్య ఆపల సమాజాచే అత్త ఆడమాసరామల విచారు
किती लोकसंख्या आहे आपली हैदराबादला म्हणे 3 ते 4 लाख, सोलापूरपेक्षा कमी. तेही आता आलेलं आहे, गेल्या 30-40 वर्षामध्ये तेवढं लोक तिथं झालेलं आहे, बाहेरचे लोक सटल झाले. सोलापूरला तर कितीतरी वर्षापूर्वी आता या ठिकाणी स्थायी झालो. 5-3-4-5 लाख समाधीत आहे आपला. या सगळ्या गोष्टींचा आपण विचार करायला पाहिजे. आता कैलास गोरंट्याल येतात निवडून, समाजाच्या मध्ये मतावर येत नाहीत, समाजाला मत देतात पण इतर जातीचे वर त्यांचा प्रभुत्व आहे म्हणून ते निवडून येतात. तसंही तेलंगणा आंध्रामध्ये जेवढे आमदार खासदार निवडून आलेले आहेत समाजाच्या मतावर आलेले नाही, ते फक्त त्या पक्षामध्ये फेमस असताना चांगला कार्यकर्ता त्यांना टीके मिळेल निवडून आलेलं आहे. इथली परिस्थिती तशी नाही आहे, तिकडे आमदार खासदार आले त्यांनी आपल्यावर दुर्लक्ष केलं, त्यांनी म्हटले मी वोटलं मी द्यामा परमेश्वर लोक वोटलं द्यामा असे म्हणणारे खासदार आमदार बघितलं आहे. आम्ही त्यांच्याही भांडणं झालं त्यांना. त्याच्यानंतर मग बापूजींनी ठरवलं की यांना कोणत्या कार्यक्रम समाजात बोलवायचं नाही, स्टेजवर बोलवायचं नाही, त्यांना मान द्यायचं नाही. पण इथं तशी परिस्थिती नाही आहे. इथं निव्वळ समाजाच्या मताच्या मताधिक्यानंच आपण निवडून येऊ शकतो या ठिकाणी. म्हणून कृपा करून आपण आपले 2 उमेदवार असतील, 3 उमेदवार असतील, सध्या तर 2च आहे आपल्याकडे, 2ही मतदारसंघात आपल्याकडे, तिथं समाजाचं वर्चस्व आहे. तर कृपा करून आपण सगळ्यांनी आपल्याच उमेदवारांना मत द्यायचं. हडमास्तर आहे, महेशांना तर राहायचं आहे, तरी ही परिस्थिती तुम्ही उद्या कोणत्या परिस्थितीमध्ये तुम्ही सगळ्या समाजाला सांगा की आपल्याला एकगट्ट मतं आपल्याच उमेदवार द्यायचं आहे. कोणी आपला उद्धार करू शकणार नाही आहे, एखाद्याचं काम करतील पण सामायिक करणे. आता आपल्याकडे असं गिंदापुरात तुम्हाला सगळं वाचून दाखवलेलं आहे, मी काय रिपीट करत नाही आहे. त्यांनी परवा जे 20 तारखेला मागच्या 20 तारखेला मुंबईला जे फडणवीस साहेबाबरोबर जे सभा झाली पद्मशाली समाजाचा, त्याच्यामध्ये त्यांनी फार सविस्तर दिलेला आहे, फार चांगले जे इथल्या पेपरमध्ये सुद्धा आलेले आहेत ते. त्याच्यामुळे बोलता बोलता योगामध्ये इंदापूरला रायटिंगमध्ये तर आपण निवेदन तर देऊ, निवेदन सविस्तर लिहिलं आहे फार चांगलं. बोलता बोलता त्यांना एक शब्द विचारला विणकर महामंडळाचा, ते शेवटी मला भाषा संधी नव्हती, फडणवीस साहेब बोलायला उभा राहिले त्यांना थांबवलो, साहेब मी समाजाचा राष्ट्रीय अध्यक्ष आहे तर मला 2 शब्द बोलू द्या. ठीक आहे साहेब बोला. मला म्हटलं की आमचा समाज तुम्ही विणकर विकास आर्थिक महामंडळ तुम्ही जाहीर केलं तुमच्या शासनाने, पण अद्याप तो लागू केलेला नाही, अंमलबजावणी झालेली नाही आहे. आमचा समाज मूळचा विणकर समाज आहे, आमच्या आधारित 3-4 समाज 3-4 जातीच्या लोकांवर अवलंबून आहे, छोटे मोठे कामं करत होते ते. आज ते विणकर समाज गणले जातात आणि बहुसंख्य जवळजवळ 90%पेक्षा जास्त आमचा पद्मशाली बांधव असल्या कारणानं आम्हाला आर्थिक विकास महामंडळ देऊ. अल्पदरा व्याज बिनव्याजी जमलं तर बिनव्याजी तुम्ही द्या, करून वृत्त करून उद्या विद्यार्थ्यांना. मग त्यांनी कबूल केलं, तुरंत त्यांनी उत्तर दिलं, अध्यक्षपद तरी मी सध्या तुम्हाला आश्वासन देऊ शकत नाही पण उपाध्यक्ष जरूर पद्मशाला समाज देऊ, म्हणून त्यांनी ते जाहीर केलं. तर आज आम्हाला उपाध्यक्षपद तर जरूर मिळेल, कारण या आचारसंहितेच्या आधी जरी त्यांनी काढलं अंमलबजावणी केलं ठीक आहे, आचारसंहितेनंतर काय भरोसा नाही आहे कोणाचा. त्याच्यामुळे आत्ताच परिषद आणायचं अशोक इंदापुरे, आपल्याला जमलं तर आचार सरपुरी एकदा पुन्हा मुंबईला जावं लागेल आपल्याला आणि भांडून घ्यावं लागेल आपल्याला, कारण की त्यांनी आश्वासन दिलेलं आहे. निवडणुकानंतर त्याची गॅरंटी काय, तरी यामध्ये जेवढ्या करता त्यांनी केलं कार्यकर्ता. आपण एसटीचा एक प्रश्न विचारला, तुम्हाला सीताराम केसरी जेव्हा समाज कल्याण मंत्री होते केंद्रामध्ये, त्यावेळी श्रीकांत जिचकार म्हणून त्यावेळी खासदार होते, ते IAS IPS जेव्हा 12-13 डिग्री त्यांच्याकडे आहेत, मोठमोठा फार मोठा उच्च विभाषित होता, त्यांनी प्रश्न केला पद्मशाली समाज सह इतर 10 समाज तुम्ही STमध्ये घ्या, आमचा समाज भटकलेला समाज आहे, आपलं गाव प्रदेश सोडून भटकत भटकत आम्ही महाराष्ट्राच्या कानाकोपऱ्यात गुजरातमध्ये पूर्ण भारतामध्ये आम्ही पसरलेले आहोत, आम्ही केरळ पासून तर दिल्लीपर्यंत आहे, दिल्लीपर्यंत आपला समाज बांधव आहे. तर आमच्या समाज बांधवांना तुम्ही रिझर्वेशन्स द्या, त्यांची आर्थिक परिस्थिती बघा. नाही STमध्ये त्यांना दाखल करा म्हणून त्यांनी SCमध्ये दिले आपल्याला, SCमध्ये त्याला आपल्या सोलापूरचे बांधव त्यावेळचे पदाधिकारी
आकडे झाला नाही, मला महाद बोलला, माला बोलला असं मी शब्द ऐकलो, खरं खोटं आहे तुम्हाला माहिती आहे, मी ऐकलेली गोष्ट आहे, मला महाद बोलला माला मा मला गेंदक झाले अशी म्हणजे असं झालं, त्याच्यामुळे राहून गेलं. अहो आमच्याकडे एलवे समाज जे KCR होते मुख्यमंत्री, एलवे समाज प्रबळ समाजात जमीनदार आहे, आज तो नांदेड जिल्ह्यामध्ये SC म्हणून सर्टिफिकेट घेऊन मोठमोठ्या पदावर गेलेला आहे, SC म्हणून शेड्यूल कास्ट म्हणून क्षत्रिय जात आहे तो. आपण त्यावेळेला फायदा उचलायला पाहिजे होता, उचललं नाही आहे, कुठंतरी आम्ही कमी पडलो हे आपल्याला कबूल करावं लागेल. आता जे झालं ते झालं, पुढे चालू तुम्ही आपल्या इथे बसलेल्या दोन्ही उमेदवारांना तुम्ही बहुमताने निवडून देऊन दोन उमेदवार पाठवले, एकाला एक साथ राहता, म्हणून यावेळेला आपल्याला विधानसभेमध्ये भांडलं तर दोन उमेदवार पाठवा. पुन्हा एकदा सगळ्यांना एकदा विनंती करू, इथंच माझं भाषण संपवतो. जय मार्खंड.